సెప్టెంబర్ 20 నుంచి 26 వరకు జరిగిన ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం ఎగ్జామ్స్ యొక్క కీ అయితే ఫైనల్ కీ అయితే రిలీజ్ చేశారండి. ఆల్రెడీ మనకి కొన్ని రోజుల ముందు కీ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది, కానీ వాటిలో చాలా తప్పులు ఉండడం వల్ల ఇప్పుడు ఫైనల్ కీ అయితే రిలీజ్ చేశారండి. మీరు మీ మొబైల్లో అయినా సరే మీరు కీని చూడొచ్చండి. గ్రామ సచివాలయం .ap.gov.in అని క్లిక్ చేస్తే కనుక మీకు అక్కడ ఫైనల్ కీ అని చూపిస్తుందండి. దాన్ని క్లిక్ చేశారండి, ఇక్కడ మీకు ప్రతి ఎగ్జామ్ యొక్క మార్నింగ్ షిఫ్ట్ అలాగే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ యొక్క కీస్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడ నేను మీకు ఇప్పుడు చూపిస్తుంది డిజిటల్ అసిస్టెంట్, అంటే 20th జరిగిన ఆఫ్టర్నూన్ సెక్షన్ డిజిటల్ అసిస్టెంట్ కీ అయితే చూపించబోతుందండి. సో ఇక్కడ మీకు చూడండి, మీకు అన్ని ఆన్సర్స్ కూడా బ్లాక్ కలర్లో ఉన్నాయండి, కానీ కొన్ని ఆన్సర్స్ ఏవైతే మార్చారో అవి మీకు రెడ్ కలర్లో కనిపిస్తాయి చూడండి. 60 ఆప్షన్ చూడండి, 4 అని ఇచ్చారు, ఆప్షన్ అయితే మార్చారండి, ఆన్సర్ అనేది 4. అలాగే మీకు కొన్ని క్వశ్చన్స్ దగ్గర డెలీటెడ్ అని ఇచ్చాడండి, సో వాటికి మీకు ఏంటంటే మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ నేను సిరీస్ బి సిరీస్ చూపిస్తున్నానండి. సో ఇందులో 86th క్వశ్చన్ దగ్గర డెలీటెడ్ అని ఉన్నదండి, సో మీకు అక్కడ మార్క్ అనేది యాడ్ అవుతుందండి. సో ఇలా మీరు మీ సిరీస్ బట్టి, మీ బుక్లెట్ సిరీస్ బట్టి మీ ఆన్సర్స్ అనేవి ఒకసారి చెక్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది మార్నింగ్ షిఫ్ట్ అండి, మార్నింగ్ షిఫ్ట్ ఎగ్జామ్ కీ చూపిస్తున్నానండి. ఇక్కడ మీకు 6th క్వశ్చన్ చూడండి, 1 or 3 అని ఉంది. అలాగే 34th క్వశ్చన్ 1 or 4 అని ఉన్నదండి, అంటే ఏంటంటే అయితే ఆన్సర్ 1 అయినా 3 అయినా రెండిట్లో ఏదైనా సరే కరెక్టేనండి. సో ఒకసారి ఇలా మీరు కీ అనేది డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూసుకోవాలండి, ఎన్ని కరెక్ట్ వచ్చాయి ఏంటో చూసుకోవాలి. డెలీటెడ్ అని ఉన్న ఆప్షన్కి అయితే మీకు మార్క్స్ అనేవి ప్లస్ చేస్తారండి, మీకు మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట డెలీటెడ్ అని ఉన్న వాటికి.